పార్టీకు 14 కాదు 15 పార్టీలు కలిసి వచ్చినా సరే 175కి 175 క్లీన్ చీప్ ఏ ఇంటికి మంచి జరగలేదని చెప్పమని బయటకు వచ్చి ఒక మనిషిని మాట్లాడమనండి. ఒక టీడీపీ పార్టీ వాడికి కానీ, ఒక జనసేన పార్టీ వాడికి కానీ, ఒక బీజేపీ పార్టీ వాడికి కానీ, ఒక మాల మాదికులకు కానీ, ఒక మహమ్మద్లకు కానీ ఎవరికి మంచి జరగలేదు. అందరికీ మంచి జరిగింది. కాబట్టి ఈరోజు సామాన్య మానవుడిని హ్యాపీగా బతుకుతున్నామంటే ఆయన రావటం వల్లే. ఏదో మందు బాబులు మందు రేటు పెంచారని ఆ మాటలు మాట్లాడితే మాటలు మాటలు కాదు. ఎంతమందికి ఇల్లు ఇచ్చారు నాయన? తండ్రి కాండి లెక్కేసుకుంటే ఇప్పుడు వరకు కూడా ఇవ్వలేనని ఇల్లు లక్షల కొలది ఇల్లు ఇచ్చాడు. ఎంతమందికి 1000 రూపాయలు ఉపాధి కల్పించాడు, ఆసరా కల్పించాడు, రైతు బీమా, రైతు బంధు, అమ్మ ఒడి, చిన్నపిల్లలు ఎలా చదువుకుంటున్నారు నాయన, ఆ కాలేజీ పిల్లలకి ఏమి రకాల స్కీములు పెట్టాడు నాయన. ఎవరినైనా ఈ రోజుల్లో చేసేది మీరు ఒకటే. ఆయన మీరు 14 పార్టీలు కాదు 58 పార్టీలు వచ్చినా సరే ఆయన సింగిల్గా వచ్చి ఫస్ట్ నుంచి 18 నెలలు జైల్లో ఉండి కూడా వచ్చి ఒకటే అడుగుతున్నాడు ఆయన, మీ ఇంటికి మంచి జరిగితే ఈ బిడ్డకు సాయంగా ఉండండి, లేదంటే నన్ను వదిలేయండి అని అడుగుతున్నాడు. అట్లాంటి మనిషి భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరూ లేరు నాయన. మేము కాశీ నుంచి కన్యాకుమారి వరకు తిరుగుతాం, జగన్ గురించే మాట్లాడుకుంటారు, జగన్ గురించే మాట్లాడతారు. ఈరోజు కడపెళ్ళి నువ్వు వివేకానందరెడ్డి కుటుంబంలో చేయిబెట్టి వాళ్ళ అమ్మని, వాళ్ళ ఆవిడ్ని, వాళ్ళ పిల్లల్ని లాక్కొచ్చి ఏదో చేసేయాలనుకుంటున్నావు నువ్వు? కాదు, అవన్నీ పొరపాటు నీకు. ఎందుకంటే నువ్వు మీ మామనే, సొంత మామనే పిస్కాం చేసేసావు. అట్లాంటి వాడు నువ్వు ఈ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చేసి, ఈ శర్మిలాని తీసుకొచ్చేసి, వీళ్ళందరిని తీసుకొచ్చేసి ఏమీ నువ్వు చేయలేవు. 175కి 175 ఈసారి క్లీన్ షిప్ గ్యారంటీ ఆంధ్రప్రదేశ్లో, అది మాత్రం పక్కా. కేసీనే నాని ఎలాంటి మనిషినైనా విజయవాడలో టీడీపీలో ఎంత అభిమానంగా ఉండేవాడు. ఆయన కోసం, చంద్రబాబు నాయుడు కోసం ఆయన 300 బస్సులు అమ్ముకున్నాడు తెలుసా, ఆయన ట్రావెల్సే ఆపేసుకున్నాడు. అట్లాంటి వ్యక్తి ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడంటే టీడీపీలో బతుకులేదు, అవి 100 పార్టీలు కలిసి వచ్చినా బతుకులేదు అని తెలిసిపోయింది. జనాలకి మంచి చేసేవాడు ఈరోజు దేవుడు, ఎవరు మరవకండి. అరే నాయన, రాజకీయంగా రేపు తల్లి బీజేపీలో ఉండొచ్చు, రేపు తల్లి బీజేపీలో ఉండొచ్చు, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగానే వివేకానంద రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేశాడు, దాన్ని ఏం చేస్తారు? అప్పుడు టీడీపీకి సపోర్ట్ చేశాడు, బీటెక్ రవికి సపోర్ట్ చేశాడు, అయినా గెలవలేదులేండి, ఏం చేస్తారు? అవి రాజకీయ పరిణామాలు తప్పితే మీ అది కుటుంబంలో వచ్చిన వాటిని నీ ఇంట్లో నీకు విరోధం లేరా? నీ సొంత తమ్ముడు, నీ సొంత చెల్లి, అక్క తమ్ముళ్ళు అందరూ మీరందరూ ఉమ్మడిగానే ఉండిపోతున్నారా? అలాగైతే ఈ ప్రపంచం నడవే నడవదు తెలుసా, ఉమ్మడిగే కానీ ఉండిపోతే ఏమనుకుంటున్నారు? ఏవో జరుగుతూ ఉంటాయి రాజకీయ పరిణామాల్లో, వాటిని మనం పట్టించుకోకూడదు. చెల్లి వచ్చేసింది, చెల్లి తెలంగాణలో పార్టీ పెడితే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? తెలంగాణలో కదా నువ్వు పార్టీ పెట్టుకునేది, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ వాడికి చేత కాలేదు, అక్కడంతా మూసేసుకున్నాడు కార్యాలయాలు, అవి ఇల్లు కట్టుకున్నాడు, అందరూ ఇక్కడ ఇల్లు కట్టలేదు ఇల్లు కట్టలేదు అన్నారని ఇప్పుడు పీలేర్లు ఇల్లు కడుతున్నాడు. మళ్ళీ వచ్చి ఆవిడ తీసుకొచ్చేశాడు, ఏదో సోనియా గారితో రాహుల్ గారితో మాట్లాడి ఆవిడకి అధ్యక్ష మాట్లాడేది, ఎందుకు మాట్లాడేది, ఎవడు మాట్లాడేది? ఏ కుటుంబానికి న్యాయం జరగలేదు. మరి సామాన్య మనవలం కూడా ఈ పాత్ర బతుకుతున్నాం బతుకు.